Hi everyone, welcome back to Tanya Device. So, this video is the pending ration card status check chess codam lila. Alag ration card niella download chess collie and the chapabodu. This video may put the garden chess collie, yella download chess collie chudal and the video ekada put a skip check on the children. Okay, na? So channel educational summon videos, alag job updates, residential results, and any updates kuda. So, channel ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ టైం గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఛానల్లో వీడియోస్ అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే చెప్పాను కదా రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అలాగే పెండింగ్ లో ఉన్న స్టేటస్ చెక్ చేసుకోవడం ఇలా సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఈ లింక్ అయితే ఇస్తాను ఇది హోమ్ పేజ్ అన్నమాట ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అని బీపం సెర్చ్ రిపోర్ట్స్ అని ఓకేనా సో ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా రేషన్ కార్డ్ సెర్చ్ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనేది ఓపెన్ అవుతుంది సో దీంట్లో మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మీరు ఒక డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మీకు నెంబర్ అడుగుతుంది కదా ఆ నెంబర్ పైన క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఇలా చేసి మీరు ఏంటి అంటే తెలుసుకోవచ్చు మీ స్టేటస్ ఫామ్ ఏంటి యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా లేకపోతే ఇంకా పెండింగ్ లోనే ఉందా ఏంటి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి చూసిన వెంటనే సెర్చ్ పైన క్లిక్ చేయండి సో చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది కనబడుతుంది ఓకేనా సో ఫౌండ్ అయితే ఫౌండ్ అని లేదు అంటే లేదు అనేది కనబడుతుంది ఓకే సో ఇక్కడ మీకు స్టేటస్ అనేది తెలుస్తుంది అన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటి అంటే సో మీరు అప్లై చేసినప్పుడు మరి మీది ఇంకా పెండింగ్ లోనే ఉందా ఓకేనా సో మీరు అప్లై చేసినప్పుడు ఇది పెండింగ్ లోనే ఉందా లేదా అనేది తెలియదు సో ఇప్పుడు తెలుసుకోవచ్చు అన్నమాట సో ఎవరికైతే అనర్హులు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు వాళ్ళందరివి క్లియర్గా మెన్షన్ చేశారు రిజెక్ట్ అయినట్టు సో రీజన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ స్టేటస్ మీకు పెండింగ్ అని ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది ఒక 10 2 or 3 డేస్ అయితే ఎవరైతే ఎలిజిబులో వాళ్ళందరికీ యాక్సెప్టెడ్ అని అయితే చూపిస్తుంది ఓకేనా ఇన్ని డేస్ అయితే ఇది ఎనేబుల్ చేయలేదు ఇప్పుడైతే ఎనేబుల్ చేశారు ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళందరికీ రిజెక్టెడ్ అయితే అయ్యాయి సో మీకు స్టేటస్లో అయితే చెక్ చేసుకుంటే ఒక 2 or 3 డేస్ పెండింగ్ అనే చూపిస్తుంది ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా బట్ ఇది యాక్సెప్ట్ అయితే అవుతుంది ఓకేనా రీజన్స్ మెన్షన్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ కాని వాళ్ళకి రీజన్స్ మెన్షన్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎవరిది డీటెయిల్స్ అయితే డిస్ప్లే అనేది చేయలేదు సో మీకు ఇక్కడ చూస్తే మీ ఆధార్ నెంబరు మెంబర్ నేమ్ ఏంటి జెండర్ ఏంటి ఓకేనా ఎలిజిబులా కాదా ఏంటి అనేది అయితే తెలుస్తుంది ఓకేనా సో దీని ద్వారా స్టేటస్ పెండింగా కాదనే తెలుస్తుంది ఇన్ని డేస్ అయితే ఇది పెండింగ్ అని కూడా లేకుండా వేరే ఆప్షన్స్ అయితే వచ్చేటివి కానీ ఇప్పుడు అలా కాకుండా ఇలా వస్తుంది సో ఇప్పుడు రేషన్ కార్డు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఇందాక క్లిక్ చేశారు కదా రేషన్ కార్డ్ సెర్చ్ దగ్గర అక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది కదా ఆ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవాలనుకుంటే కంట్రోల్ పి యూస్ చేస్తే మీకు ప్రింట్ అనేది వస్తుంది